కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూసినే విరూపాక్ష కూటమి అభ్యర్థిగా వీరభద్రగౌడ్ ఎన్నికల బరిలో తలపడుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారే జోరు మీద ఉన్నారు. స్థానికంగా వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చే అంశం. ఆలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా స్థానం దక్కించుకున్న జయరాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత నెలకొంది. నాకు పదవి మాత్రమే ఇచ్చి పవర్ ఇవ్వకపోవడంతోనే నిధులు ఇవ్వకుండా సీఎం జగన్ మొండి చేయి చూపారని, అందుకే అసంతృప్తితో పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నానని జయరాం చెబుతున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైసీపీని నమ్ముతారా, లేకపోతే కూటమి మద్దతిస్తారా అనేది వేచి చూడాలి.